అడిగితే అణచివేత. ఆర్టీసీ సమ్మె నుంచి జేపీఎస్ల దాకా బెదిరింపులే. ఉద్యోగులను చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు సర్కార్ వ్యూహం. మూడేళ్ల కిందట ఆర్టీసీలో సంఘాల రద్దు, సమ్మె చేయకుండా నిషేధాలు. రెండేళ్లు పోరాడితే గాని ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. మూడేళ్లుగా వీఆర్ఏల ఎదురుచూపు ఆర్టిజన్లు. ఆర్టిజన్లు అంటే తెలుసు కదా, ఇక విద్యుత్ ఉద్యోగులు వీళ్ళు అందరూ రెగ్యులరైజ్ అనుకుంటారు. ఒవ్వరు కాలే, 23,000 మంది ఉన్నారు వాళ్ళు. ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించి దారిలోకి తెచ్చుకున్న సర్కార్. ఇక జేపీఎస్లను తీసేస్తామని బెదిరింపులు, వారి ఇండ్లకు నోటీసులు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల కథ ఇగో ఇట్లున్నది. కరీంనగర్ దగ్గర ఉద్యోగ సంఘాలు సైలెంట్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులది కీలక పాత్ర. ఆనాడు సకల జనుల సమ్మె పేరుతో ప్రతి ఒక్కరూ ఉద్యమించారు, పెన్ డౌన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే తమ ఉనికి కోసం సమ్మె చేస్తుంటే సర్కార్ అణచివేతకు పాల్పడుతున్నది. ఇంత జరుగుతున్నా ఉద్యోగ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఇక ఉద్యోగ సంఘాల నేతలు తమకేం సంబంధం లేదన్నట్లు సైలెంట్ అయిపోయారు. తమకు మద్దతు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలను కోరితే బేషరతుగా సమ్మె విరమిస్తేనే సర్కార్తో మాట్లాడతాం అని టీఎన్జీఓకు చెందిన ఓ నేత చెప్పినట్లు పంచాయతీ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇగో ఇట్లున్నది కథ వీళ్ళది. ఉద్యోగ సంఘాలకు ఇట్లున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా పనిచేసిన ఉద్యోగులపై రాష్ట్ర సర్కార్ బెదిరింపులకు దిగుతున్నది. నాడు పెన్ డౌన్ చేసి ఉద్యమానికి ఊపిరిలూదిన వారిని చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. గొంతెత్తితే అణచివేత ధోరణితో కక్ష సాధింపులకు పాల్పడుతున్నది. తమ డిమాండ్లను తీర్చాలని ఎంప్లాయీస్ విజ్ఞప్తులు చేస్తే పట్టించుకొని సర్కార్ ఓపిక నశించి వాళ్ళు సమ్మెబాట పడితే మాత్రం సహించడం లేదు. వారిపై ఎస్మాలు ప్రయోగిస్తూ ఉద్యోగాల నుంచి తీసేస్తూ భయపెట్టి తన దారిలోకి తెచ్చుకుంటున్నది. మూడేళ్ల నాటి ఆర్టీసీ సమ్మె దగ్గర నుంచి ఇప్పటి జూనియర్ పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ల సమ్మె వరకు కేసీఆర్ సర్కార్ అనుసరించిన ఫార్ములా బెదిరింపులే. కొద్ది రోజుల కిందట సమ్మెకు దిగిన ఆర్టిజన్లలో కొందరిని జాబులో నుంచి తీసేసి భయపెట్టి విధుల్లో విద్యుత్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు గట్లుంటే సమ్మె నుంచి వెనక్కి తగ్గం. హామీలు నెరవేర్చాల్సిందే పంచాయతీ సెక్రటరీలు. 1,000 మంది డ్యూటీలో చేరారన్న ప్రభుత్వం, అవన్నీ దొంగలెక్కలన్న జేపీఎస్లు. విధుల్లో చేరాలని బతిమిలాడిన కలెక్టర్లు చర్చలు విఫలం కావడంతో ఇండ్లకు నోటీసులు పంపిండ్రంట. ఒకసారి రాయను జూనియర్ పంచాయతీ సెక్రటరీల రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వెంకట్ గౌడ్ మనతో ఉన్నారు. ఇక గొడ్డు చాకిరీ చేయించుకొని హక్కులు లేవంటారా? జేపీఎస్లను గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. జాబ్లోంచి తీసేస్తామనడం దిగజారుతాం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. విధుల్లో చేరకుంటే వాళ్ళకే నష్టం, సమ్మె విరమించకుంటే కఠిన నిర్ణయాలని చెప్పేసి మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అంటున్నాడు. చెప్పాలి ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా? ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పినారు, ఇప్పుడు ఏమని చెప్తుంది ప్రభుత్వం? అది స్టార్టింగ్ ఫస్ట్ ఏం చెప్పారంటే నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది ఏమని, 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్రేడ్ 4గా మేము రెగ్యులర్ చేస్తాం అనేసి క్లియర్ కట్ గా నోటిఫికేషన్ వేశారు. సో ఈ నోటిఫికేషన్ చూసి ఏమన్నా చాలా నిమిషం ఏడున్నది అది నోటిఫికేషన్ ఫస్ట్ లో ఉంటుంది. ఫస్ట్ లో చూడండి నోటిఫికేషన్ వచ్చింది 4-5 ఉంటాయి దాంట్లో. టుడే టుడే కింద అయితే నోటిఫికేషన్ క్లియర్ గా 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్రేడ్ 4గా పంచాయతీ సెక్రటరీగా మేము రెగ్యులర్ చేసాను. క్లియర్ కట్ ఉండేసరికి చాలా మంది ఎంటెక్, పిహెచ్డి, చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు మిగతా ప్రైవేట్ జాబ్ వదులుకోసి సరే 3 ఇయర్స్ కదా అనేసి ఏదో ఒకటి అనేసి ప్రభుత్వ సెక్టర్ లో జాయిన్ కావాలి, ప్రభుత్వ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క జేపీఎస్ వార్డ్ మెంబర్ నుంచి వెళ్ళి కమిషనర్, చీఫ్ సెక్రటరీ అండ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఎంత ఫోర్స్ చేసినా దాన్ని తట్టుకొని ఉదయం 7 గంటలకు గ్రామ పంచాయతీ ఉంటే నైట్ 8 కానీ 10 కానీ ఏ టైం మెసేజ్ వస్తుందో మాకు తెలియదు. పెళ్ళం పిల్లలు అక్కడ ఇంట్లో ఉన్నా కానీ ఏమైనా మెసేజ్ వస్తుంది, ఇమీడియట్గా పలానా రిపోర్ట్ కావాలి, సీసీ రోడ్లు ఎన్ని ఎన్ని ఇంకా ఇంకెన్ని ఉన్నాయి, నెక్స్ట్ గ్రామ పంచాయతీలో ఏవైతే డ్యూటీస్ ఉంటాయో వాటికి సంబంధించిన రిపోర్ట్ ఇమీడియట్లీ కావాలి. ఇప్పుడు ఈ విఆర్ఓలు తీసేసారు, ఆ బాధ్యతలు కూడా మేము విఆర్ఓలు తీసేసారు. మేము ఎంటర్ కాగానే ఫస్ట్ ఎఫ్ఏలు ఫీల్డ్ అసిస్టెంట్ తీసేశారు, వాళ్ళ ఉపాధి మొత్తం మా మీద పడేసారు. సరే ఏదో అనేసి కొత్తలో కదా భరించాం. ఆ తర్వాత విఆర్ఓ సిస్టమ్ తీసేశారు. ఆ రూరల్ డెవలప్మెంట్ విలేజ్ సంబంధించిన ప్రతి ఒక్క 64 డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ ఓన్లీ జేపీఎస్ మాత్రమే చేశారు.
ఈ 2-3 ఏళ్ళ నుంచి చూసుకున్నట్లయితే ప్రభుత్వం మొత్తం ఆ జేపీఎస్ వ్యవస్థ నుంచెల్లే ప్రభుత్వాన్ని నడిపించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రజలకు మొత్తం తెలుసు. ఏదైనా రూరల్ డెవలప్మెంట్ ఢిల్లీ దాకా, ఇది కాదు నోటిఫికేషన్, ఢిల్లీ దాకా తెలంగాణ యొక్క పేరుని ఢిల్లీ దాకా పిలిపించింది ఒక్కటే జేపీఎస్లు. ఈ రోజు 80 అవార్డులు ఎందుకు వచ్చింది? కేవలం జేపీఎస్ల కష్ట ఫలితం. అది ఉదయం 7 గంటలకు పోయి నైట్ 8-10 గంటల దాకా అక్కడ ఉన్న డ్యూటీస్, ఎక్స్ట్రా డ్యూటీస్ ఎంత ప్రెషర్ చేసినా కానీ తట్టుకొని మరి ట్రాక్టర్లకి ఫోటోలు దిగడం, పీపీకి వెళ్ళి ఫోటోలు దిగడం. నోటిఫికేషన్ నోటీస్, అది నోటిఫికేషన్, అది ఒక్క నిమిషం నోటిఫికేషన్ చూడు సార్. ఇది పంపించిన నేను జేపీఎస్ నోటిఫికేషన్ పంపించేసినప్పుడు అయితే ఎంత ప్రెషర్ చేసినా కానీ ఆత్మహత్య చేసుకురు, ఆత్మహత్య. గ్రామ పంచాయతీ ఫ్యాన్ కేలాడేసి ఆత్మహత్య చేసుకురు. జేపీఎస్లు జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబా నగర్ ఒక అమ్మాయి, ఎంతో మంది పొలిటికల్ లీడర్స్, టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకా లీడర్స్ కానీ దాడులు చేసి కేసులు పెట్టినా కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందన లేదు. ఇంతమంది, కనీసం ఒక 40-50 మంది ఆత్మహత్య చేసుకున్న ఒక మంత్రి గారు కానీ ప్రభుత్వం తరపున కానీ ఎలాంటి ఎక్స్గ్రేషన్ లేదు, ఎలాంటి కుటుంబానికి భరోసా లేదు, కారుణ్య నియామకం కింద అది లేదు. ఈవెన్ లేడీస్కి ఏ సెక్టర్లో చూసినా లేడీస్కి 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది. కనీసం ఆ అవకాశం కూడా మా జేపీఎస్కు ఇప్పటి వరకు పొందలేకపోయారు. టోటల్లీగా ఎడ్యుకేటెడ్ లేబర్, ఎడ్యుకేటెడ్ లేబర్ లాగా 4 ఇయర్స్ భరించుకుంటున్నాం. ఎందుకంటే కేవలం నోటిఫికేషన్లు అది. ఇప్పుడు జేపీఎస్లకి క్వాలిఫికేషన్ ఎంత? డిగ్రీ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్? నా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఈడి పిహెచ్డి పర్సూయింగ్ ఫ్రమ్ ఐఐటి చెన్నై ఆర్గానిక్ కెమిస్ట్రీ. చూడరు, నా గైడ్ కోదండరామ్, అంటే ఈ కోదండరామ్ సార్ కాదు, కోదండరామ్ ఫ్రమ్ ప్రొఫెసర్ కోదండరామ్ చెన్నై. ఇదంతా ఎందుకు వచ్చినాం? ఏదో ప్రభుత్వం ఐఐటి చెన్నైలో పిహెచ్డి నడుస్తున్నది. అంటే ఇప్పుడు జాబ్ ఉన్నది కాబట్టి దాన్ని ఏంది పార్ట్ టైం కంటిన్యూ చేస్తున్నాడు. చూసినావా, ఎంఎస్సీ అయిపోయింది, ఉస్మానియా సిటీ ఎంఎస్సీ. ఏ రోజు మన కేసీఆర్ సారు నిరాహార దీక్ష, అదే 2009 తర్వాత బీఎడ్ అయిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో 50,000 సార్లు వదులుకొని మన సార్ పెద్ద సార్ ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తున్నానేసి వచ్చి దీంట్లో చేయాలి. సర్కారు నౌకరు, సర్కారు ఒక్కసారి మంత్రులు, ఒకసారి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఒకసారి చూడండి మీరు పరిస్థితి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఇది కూడా తెలియదు అనుకోవాలి, కరెక్ట్ కాదు. చూడండి మీరు ఒకసారి, చాలా మంది అదేంది ప్రైవేట్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎందుకని చెప్పేసి వదిలేసుకొని వచ్చేసిండు. సాఫ్ట్వేర్ లక్షలు సార్లు, తర్వాత అక్కడ బీఎడ్ కంప్లీట్ చేసిండు, ఇక్కడ ఏంది ఎంఎస్సీ అయిపోయింది, ఇప్పుడు పిహెచ్డి ఐఐటి చెన్నై నడుస్తున్నది. చూడు కథ, ఇలా కథ ఇట్లా బాధ కాదన్నా. నార్మల్ గా జూనియర్ పంచాయతీలో చాలా మంది విధుల్లో జాయిన్ అయ్యాలని ప్రభుత్వం ఇస్తుంది కదా, దానిపైన మీ సమాధానం ఏంటి? అయితే విధుల్లో జాయిన్ అన్నది ఎటుబడి మొత్తం మీద ఏమైంది మొత్తం మీద నిన్న మన గౌరవ మంత్రి గారు ఏం చేశారంటే, సీఎం గారు ఆర్డర్ ఏం చేశారంటే, మీరు ఏమన్నా చేయండి జూనియర్ పంచాయతీ సెక్రటరీని సమ్మె విరమించాలి. అంటే నిన్న ఏం చేశారంటే, స్టేట్ టీం కానీ మేము కానీ వినకుండా ఏం చేశారంటే, మన మంత్రి గారు ఏం చేశారు, డిస్ట్రిక్ట్స్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని లైన్లో తీసుకొని వాళ్ళని ఏదే విధంగా, ఇదే చివరి అవకాశం, ఇంత ముందుకు ఎఫ్ఏలను కూడా మేము ఇట్లే చేశాము, మిమ్మల్ని కూడా ఇట్లే చేస్తాం అనేసి ఒక బెదిరింపులకు గురి చేసి, ఆ జిల్లా ప్రెసిడెంట్స్ బెదిరింపులకు గురి చేసి సమ్మె విరిపించే ప్రయత్నం చేశారు మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు. అయితే మేమేం చెప్తున్నాం అంటే, ఈ రోజు పొద్దున చూసేసరికి నైట్ నుంచి సర్క్యులేట్ అవుతుంది, ఏమంటే 900 మంది జాయిన్ అయ్యారు, రేపు ఇంకొక 1,000 మంది జాయిన్ అవుతారని. అసలు ఎక్కడ జాయిన్ అయ్యారన్నా? అందులో ఏముంది తెలుసా? మెటర్నిటీ లీవ్ ఓకే, అండ్ ఏదో హెల్త్ లీవ్స్. వీళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళని మాత్రం ప్రిపరేషన్ కోసం లీవ్ పెట్టుకున్నారు. కొందరు సస్పెండ్ అయిన వాళ్ళు, వీళ్ళంతా కౌంట్ చేసి 900 మంది ఇదేనా? వీళ్ళంతా కౌంట్ చేసి 900 మంది జాయిన్ అయ్యారనేసి నోటిఫికేషన్ ఇది. ఇదేనా? ఓకే, సెకండ్ పేజ్ ఇంకో పేజ్ కానా, ఇది క్లియర్ కావాలి. అయితే
అది నైట్ నుంచి సర్క్యులేట్ అయ్యే ఆ లిస్ట్ అనేది 900 మంది జైన్ అనేది అది మొత్తం రాంగ్ రిపోర్ట్. అది పుట్టిదే అంతా అంతా ఎవరు లీవ్ లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు క్రాస్ అయింది చూడు చూడు సెకండ్ పేజ్ సెకండ్ పేజ్ సెకండ్ పేజ్ చూడండి సెకండ్ పేజ్ అయితే ఇది మనకు కావాల్సింది ఇది ఓపెన్ కావాలి ఇది అంటున్నారు కదా సెకండ్ పేజ్ పంపిస్తాను ఇది ఓపెన్ కావాలి ఎస్ ఇక్కడ ఉంటుంది గుడ్ మార్నింగ్ త్రీ ఇయర్స్ ఇది కావాలి మనకు పంపి అదే నోటిఫికేషన్లో క్లియర్ ఏముందంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని గ్రేడ్ 4 సెక్రటరీగా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు అక్కడ ఏం కండిషన్ పెట్టారంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అని ఒక కండిషన్ మెన్షన్ చేశాడు ఆ కండిషన్ పట్టుకుని ఈ రోజు నిన్న మన సందీప్ సుల్తానే సార్ గారు ఏం చేశారంటే మీకు యూనియన్ పెట్టుకునే రైట్స్ లేవు మీకు రెగ్యులరైజ్ చేయాలంటే ఒక కమిటీని అపాయింట్ చేయాలి ఆ కమిటీ ఎంక్వైరీ చేసి ఎవరిని రెగ్యులర్ చేయాలి ఎవరిని చేయకూడదు అనేసి మీరు ఆ రోజు నోటిఫికేషన్ మెన్షన్ చేసిన మేము ఈ రోజు చెప్తున్నాం మెన్షన్ చేసింది ఈ రోజు చెప్తున్నాం అనేసి నిన్న ఒక నోటీస్ సర్క్యులేట్ చేశారు అందరికి ఇదేనా ఎస్ ఇక్కడ చూడండి కొంచెం జూమ్ జూమింగ్ తీసుకోమన్నా భరత్ ఎక్కడ ఉంది The junior panchayat secretaries shall have to work on consolidated remuneration basis for 3 years. Three years work, okay. The agreement will be renewed every year based on annual evaluation of performance. And every year agreement ane renewal avutundi. Aithe ikkada manam cheppalsindi endante every year renewal kaadu kada. First year batch aithe join ayyaro vaallu maatrame band ichesaru. Remaining list ippudu regularization ekkada undi. The service of those panchayat secretaries who show satisfactory performance will be regularized after completion of 3 years as a panchayat secretary grade 4 idu okka point sir idu okkati jaliga clear ga point sir maaku idu aidho point chusko sari regularized after completion of 3 years as a panchayat secretary grade 4 and clear ga maaku notification lo mention chesaru yes ఇప్పుడు మా బతుకులు ఏంటి చెప్పండి రెగ్యులరైజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ త్రీ ఇయర్స్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 ఓకే అది 3 ఇయర్స్ అయిండు అయితే ఇక్కడ ఏం చేసిందంటే జేపీఎస్ తెలవకుండా జేపీఎస్ వ్యవస్థకి తెలవకుండా ఇంకా 2 ఇయర్స్ ఒక వారం అయితే 2 ఇయర్స్ అనగా అక్కడ ఈ నోటిఫికేషన్ అమెండ్మెంట్ చేసిండు చేంజ్ చేసిండు ఇంకా 1 వీక్ అయితే 2 ఇయర్స్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ చూడరు ఒకసారి అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి నేను ఏమంటారంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు 3 ఏళ్ళ తర్వాత రెగ్యులరైజ్ చేస్తాం పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటాయని అన్నారు ఓకే రెగ్యులరైజ్ ఉన్నది ఆ తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చింది జీవ కింద అమెండ్మెంట్ చేసిండు అమెండ్మెంట్ ఏం చేసిరంటే కమిషనర్ తెలియదు ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియదు ఓన్లీ సీఎం ఆఫీస్ లో ఉంటది ఆ అమెండ్ బేస్ చేసుకుని జీవో నెంబర్ 26 ఇష్యూ చేసిండు జీవో నెంబర్ 26 ఇప్పుడు మధ్యలో తెచ్చుడు ఏంది అంటున్నా నేను ఫస్ట్ నోటిఫికేషన్ ఉండాలి కదా నోటిఫికేషన్ అయితే బరాబర్ 3 ఇయర్స్ తర్వాత జూనియర్ పంచాయతీ చేయాలి కదా ఉద్యోగాలు అంతే కదా అయితే నువ్వు మధ్యలో నడుమ వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా నేను మోసమేంది మేము అనేది ఈ మోసమేంది మధ్యలో ఈ మోసమేంది నోటిఫికేషన్ ప్రకారం మేము చూసి జాయిన్ అయ్యాను ఎన్నో పెద్ద పెద్ద సాలరీస్ వదిలిపెట్టుకుని మేము ఇక్కడ జాయిన్ అయితే ఇది అర్థమైంది కదా ఇగో ఇది పరిస్థితి కూర్చోను ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే ఇగో ఇది పరిస్థితి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఎందుకనంటే వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు మంచి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ పాపం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు 9,350 మంది అంతా కూడా ఈ పరిస్థితి ఉన్నది అయితే దీనికి సంబంధించి ఇచ్చిన జీవోలకే మీరు కట్టుబడి లేకపోతే వాళ్ళు అడిగేది అదే మీరు ఇచ్చిన జీవోలకే మీరు కట్టుబడి ఉండాలి. 26 రూపాయలు ఒకసారి